హాయ్ వెల్కమ్ బ్యాక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ సో తన ఖాతాదారులను దోచుకోవటానికి మరో కొత్త ప్లాన్ తో ముందుకు వచ్చింది క్యాష్ విత్డ్రా అలాగే చెక్ బుక్ల జారీ విషయంలో ఎస్బీఐ కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది ఈ రూల్స్ ఏ విధంగా ఖాతాదారుల జేబులకి చిల్లులు పెడుతున్నాయో ఈ వీడియోలో చూద్దాం వీడియో నుంచి ఎవరి వరకు చూడండి మొదటిసారిగా మీరు ఈ ని వీక్షిస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు ఇక ఎస్బీఐ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఈ ఎస్బీఐ క్యాష్ విత్డ్రా విషయంలో కొత్త రూల్స్ ని ఇక నుంచి ప్రతి నెల ఎస్బీఐ ఏటీఎం నుంచి హోమ్ బ్రాంచ్ల నుంచి కేవలం నాలుగు సార్లు మాత్రమే డబ్బుల్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఎస్బీఐ కల్పిస్తుంది ఒకవేళ ఉచితంగా డ్రా చేసుకునేటటువంటి లిమిట్ గనక దాటినట్లయితే ప్రతి ట్రాన్సాక్షన్ కి పదిహేను రూపాయలతో పాటుగా అదనంగా జీఎస్టీ కూడా కట్టవలసి ఉంటుంది ఇది ఎస్బీఐ హోమ్ బ్రాంచ్ తో పాటు ఏటీఎంలు నాన్ ఎస్బీఐ ఏటీఎంలకు కూడా ఈ ఛార్జెస్ వర్తిస్తాయి ఈ రూల్స్ అనేవి జులై మొదటి వారంలో అంటే జూలై నెల నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లు ఎస్బీఐ తెలియజేసింది అంతేకాకుండా వేరే రకంగా కూడా ఎస్బీఐ తన ఖాతాదారుల్ని ఇంకోసారి బాధింది అదేంటంటే చెక్బుక్ జారీ విషయంలో ఒక కొత్త రూల్ని తీసుకొచ్చింది ఎస్బీఐ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ ఖాతాదారులు పది చెక్కులను వాడుకోవచ్చు కానీ ఆ తర్వాత పది చెక్కులకు ప్రతి చెక్కుకి నలభై రూపాయలతో పాటుగా జిఎస్టి చెల్లించవలసి ఉంటుంది అదే ఇరవై ఐదు చెక్కులకైతే డెబ్బై ఐదు రూపాయలతో పాటుగా జీఎస్టి చెల్లించవలసి ఉంటుంది ఇక ఎమర్జెన్సీగా చెక్ బుక్ కావాలి అనుకున్నప్పుడు మన నుంచి ఎస్బీఐ రూపాయలతో పాటుగా జిఎస్టి కలిపి మొత్తం కూడా మన నుంచి వసూలు చేస్తుంది ఈ విధంగా ఎస్బీఐ తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ క్యాష్ విత్ డ్రా విషయంలో కానీ చెక్ బుక్ జారీ విషయంలో కానీ ఈ రెండు విధాలుగా కూడా తన ఖాతాదారులు జేబులకు మరోసారి చిల్లు పెడుతుంది ఈ విధంగా ఎస్బీఐ తన ఖాతాదారులు మరోసారి దోచుకుంటుంది ఇది లేటెస్ట్ అప్డేట్ సో అయితే ఎస్బీఐ ఖాతాదారులు ఇక నుంచి క్యాష్ విత్డ్రా చేసుకునే సందర్భాల్లో జాగ్రత్తగా ఆచి చూచి విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కేవలం ఫోర్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఫ్రీగా ఇస్తుంది ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ కూడా పదిహేను రూపాయలు తో పాటుగా జీఎస్టీ రెండూ కలిపి మన నుంచి బాదుతుంది సో కాబట్టి ఎస్బీఐ ఖాతాదారులు మీరు ఈ విషయం నుంచి ఎలర్ట్గా ఉండి నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ అప్పుడు సో మీరు నాలుగు ట్రాన్సాక్షన్సే ఫ్రీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విషయం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ